నేను మొన్న కూడా చెప్పాను రాము, హెచ్ఎస్బిసి అనేటువంటిది బిల్డింగ్ మీద నాలుగు అక్షరాలు పేరు పెట్టినంత మాత్రాన హెచ్ఎస్బిసి కంపెనీ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనేటువంటిది అంటే ఎలా చెప్పు? హెచ్ఎస్బిసి అనేటువంటిది ఆ బిల్డింగ్ లో అతికి ఉన్నటువంటి కంపెనీ. ఆ బిల్డింగ్ ఏం ఖాళీ లేదు కదా, ఆ బిల్డింగ్ లో ఇప్పుడు డబ్ల్యూఎన్ఎస్ వస్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దయచేసి డీవియేట్ చేయకండి. హెచ్ఎస్బిసి అనేటువంటిది ఆ బిల్డింగ్ లో అద్దెకుంటుందా లేదా ఆ బిల్డింగ్ హెచ్ఎస్బిసి చెప్పండి నాకు సమాధానం. లేదు, పది మంది ఉంటారు గూగుల్ లో తీసుకుని వచ్చి బయట బోర్డు పెడతాడు, గూగుల్ వచ్చి వెళ్ళిపోయింది అంటే ఎలాగా? సో దయచేసి నేను అదే అంటున్నా, ఈ ప్రాంతం వెళ్ళిపోయింది అనేటువంటి ఇమేజ్ ని దయచేసి డ్యామేజ్ చేద్దంటున్నాం. ఇప్పుడు మాకు పంపించాలనే తాపత్రయం ఉండి మేము బాబును ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి మాట ఇక్కడ ప్రభుత్వం ఏదైనా చెప్తే మీరు చెప్పండి, ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు, ఈ ప్రభుత్వం బయటకు పంపించేస్తుంది, ఈ ప్రభుత్వం వల్ల ఎవడో రావట్లేదు అనేటువంటి మాట చెప్తే మేము అంగీకరిస్తాం ఈ ప్రభుత్వం తప్పు చేసిందని. వారికి ఉన్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వారు ప్లేస్ షిఫ్టింగ్ చేసుకుంటే ఇంకొకరు వస్తారు, దాన్ని ఫిల్ చేస్తాం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటిది ఇంపార్టెన్స్ కాదు, మనకు ఉన్నటువంటిది ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్, ఆ సీట్లు ఫిల్ అవుతున్నాయా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. అందులో పనిచేస్తున్న ఆ బిల్డింగ్ కాకపోతే ఇంకో బిల్డింగ్ లో పెడతారు, ఆ బిల్డింగ్ లో ఇంకోటి వస్తారు. సో దయచేసి ఆ నాలుగు అక్షరాలు తీసినంత మాత్రమే ఈ ఊరు నుంచి కంపెనీలు పారిపోతున్నాయి అనేటువంటి బ్రాండ్ డ్యామేజ్ చేయొద్దని అడుగుతా ఉన్నా. సో మా రిక్వెస్ట్ అలా మిమ్మల్ని అదే కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం బాబు హెచ్ఎస్బిసి నువ్వు ఇక్కడ ఆపరేషన్ చేయడానికి లేదు, నువ్వు ఈ రాష్ట్రంలో నీకు పనిచేసే దానికి నీకు అర్హత లేదు, నువ్వు మర్యాద ఇక్కడ నుంచి ఖాళీ చేస్తావు లేదు అనేటువంటిది ప్రభుత్వం చెప్పింది అనుకోండి, అమ్మ ఈ ప్రభుత్వం మళ్ళీ పనిచేయనివ్వట్లేదు, ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకండి, ఈ రాష్ట్రంలో ఎవరు పనిచేయకండి, ఈ రాష్ట్రంలో ఎవరు కంపెనీలు పెట్టకండి అని చెప్పారనుకోండి, మేము అంగీకరిస్తాం ఈ రాష్ట్రం తప్పు చేసింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని. వారికి ఉన్నటువంటి పరిస్థితులు, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు, కొన్ని ఇండస్ట్రీలు పై స్థాయిలో ఇండస్ట్రీలు ఉన్నాయి, పడిపోయినటువంటి కోవిడ్ వల్ల పై స్థాయికి వెళ్ళినటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయి, కోవిడ్ వల్ల చాలా ఇండస్ట్రీలు పడిపోయినటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.